సాయి రెడ్డి నెల్లూరు పెద్దాయన విశాఖకు 5 ఏళ్ల క్రితం వచ్చి ఏకంగా దత్తపుత్రుడే అయిపోయారు ఆయన పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలన్నీ విశాఖ సమస్యలు అభివృద్ధి గురించి ఆయన విశాఖలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖకే వస్తారు ఆయన నెల్లూరుని ఎప్పుడో మర్చిపోయారు విశాఖలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని పూర్తి మకాం పెట్టారు వైసీపీ కూడా ఆయనకే ఉత్తరాంధ్ర పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది ఒక విధంగా విశాఖనే నమ్ముకున్న విజయ సాయి రెడ్డి పక్కా లోకలనే చెప్పాలి కానీ రాజకీయం ఊరుకుంటుందా లేనివన్నీ తెచ్చిపెట్టి మరి తిట్టిపోసి పొలిటిక్స్ సాగుతున్న రోజులివి అలాంటిది నెల్లూరులోనే పుట్టి పెరిగిన విజయ సాయి రెడ్డి విశాఖ నాది అంటే ఊరుకుంటారా ఈ విషయంలో మాత్రం లోకల్స్ అంతా ఒకే పార్టీ ఇంకా ముందుకెళ్తే టీడీపీ అయితే విజయ సాయి రెడ్డిని నాన్ లోకల్ అంటూ నానాయాగి చేస్తోంది ఎక్కడి నుంచో వచ్చి విశాఖలో పెత్తనం చేస్తే ఊరుకోమని గర్జిస్తోంది పొరుగు జిల్లాల వారు వచ్చి దౌర్జన్యం చేస్తే ప్రశాంత విశాఖవాసులు అసలు తట్టుకోరంటూ టీడీపీ పెద్దలు సుద్దులు చెప్తున్నారు అదే ఆయుధంగా చేసుకుని విజయ సాయి రెడ్డి మీద దండెత్తుతున్నారు నిజానికి ఈ రకంగా విభజించి పాలించు విధానాన్ని టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు విశాఖలో నాయకులు లేరా ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చేస్తే సహించాలా అంటూ ఏకంగా వైసీపీలోని లోకల్ లీడర్స్ ని కూడా రెచ్చగొడుతున్నారు తరచూ విజయ సాయి రెడ్డి నాన్ లోకల్ పాలిటిక్స్ ని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు విశాఖలోని జనాలను వైసీపీ నేతలు భయపెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు కబ్జాలకు పాల్పడుతూ విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని నిందలు వేస్తున్నారు ఇలా వైసీపీ మీద విజయ సాయి రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేలా అయ్యన్న తదితరులు ఒక పథకం విమర్శల జోరు పెంచుతున్నారు ఇది టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరిక ఎక్కడి నుంచో విశాఖ వచ్చి డాన్సులు చేస్తే ఊరుకుంటామా అంటూ ఆయన కర్డైర చేస్తున్నారు విజయ సాయి రెడ్డికి తామేంటూ చూపిస్తామని కూడా చెప్తున్నారు తాను పక్కా లోకల్ అని కూడా అంటున్నారు ఇదంతా ఆయన తన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినందుకు ఆగ్రహం అన్నమాట దాన్ని దాచిపెట్టి నాన్ లోకల్స్ అంటూ సాయి రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు సరే విజయ సాయి రెడ్డి నాన్ లోకలే అనుకున్న టీడీపీ నిండా ఉన్న నాయకులంతా నాన్ లోకలే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నుంచి ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి విశాఖలో రాజకీయం చేస్తున్నారు 2 సార్లు విశాఖ ఎంపీగా గెలిచిన ఎంవీవీఎస్ మూర్తి కూడా పొరుగు జిల్లా వారే నాడు కనీసం ఈ మాటను కూడా అనడానికి భయపడే టీడీపీ పెద్దలు ఇప్పుడు విజయ సాయి రెడ్డి మీద విరుచుకు పెడుతున్నారంటే అందులో ఫక్త్ రాజకీయం తప్ప మరేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు అయితే జగన్ నీడగా ఉంటూ విశాఖ రాజకీయాలు గుప్పిట పట్టిన సాయి రెడ్డి మీద వైసీపీలోనూ వ్యతిరేకత కొంతవరకు ఉందని అంటున్నారు దాంతో నెల్లూరు పెద్ద ఆయన ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ నాన్ లోకల్ ట్యాగ్ తో ఆయనకు సెగలు పొగలు పెడుతున్నారని అంటున్నారు చూడాలి మరి సాయి రెడ్డి దీన్ని ఎలా ఎదుర్కొంటారు